ఇమ్మీడియట్గా తక్షణమే వాళ్ళు వదిలిపెట్టాలి, రైతులతో ఆడుకోవద్దండి, వాళ్ళకు జరిగిన అన్యాయానికి సానుభూతిగా ఉండాలి, రాష్ట్రం మొత్తం రైతాంగం అంతా కూడా వీళ్లకు సహకరించాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. అదే మరి రాష్ట్రంలో ఉండే మహిళలు కూడా, సాటి మహిళలు ఈరోజు 10 రోజుల నుంచి మహిళలంతా రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు, వాళ్ళకు కూడా మీరు సహకరించాల్సిన అవసరం ఉంది, సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మీరేదో ముఖ్యమంత్రి చెప్పాడని ఇష్టానుసారంగా రైతుల్ని వేధిస్తే, రైతు కూలీలను వేధిస్తే, అక్కడే మహిళలు వేధిస్తే ఏదో ఉద్యమం ఆగిపోతుందనుకుంటే మీ భ్రమ మాత్రం. సమస్యను పరిష్కారం చేయండి, సమస్యకు స్పష్టమైన వైఖరి చెప్పండి. మేము రాజధాని తరలించాం, ఇక్కడ డెవలప్ చేస్తాం చెప్పండి. వాళ్ళకు ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక MOU ఉంది, ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది, దాన్ని నమ్ముకొని మొత్తం భూమి ఇచ్చారు. అలాంటి వారి హక్కులు కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపైన ఉంది. ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రెండో విషయం, రాజ్యాంగం కూడా ఉంది మనకు. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం లేదు, జగన్మోహన్ రెడ్డికి చట్టం లేదు, ఇది ఒకే చట్టం అందరికీ. ఇంతవరకు జరగనటువంటి జరగడానికి వీల్లేదు. మేము కూడా ఇక్కడ ఒక ఆల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అదే సమయంలో అమరావతి పరిరక్షణ సమితి ఉంది, JSC ఉంది, రైతులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఆల్ రాజకీయ పార్టీలు, ఇంటలెక్చువల్స్ అంతా కలిసి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, హోమ్ మినిస్టర్కి, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, వాళ్ళందరికీ మెమరాండమ్స్ ఇచ్చి దీన్ని కాపాడుకోవడానికి, వీళ్ళు చేసే అరాచకాలను అడ్డుకోవడానికి సహకారం మిమ్మల్ని అడుగుతాం. దేశం యొక్క దృష్టి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే కాదు, దేశం యొక్క అభివృద్ధిని కూడా అడ్డుకునే ప్రయత్నం ఇది. దేశంలో ఉండే ఇంటలెక్చువల్స్ అంతా కూడా ఆందోళనగా ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇదేంటిది బీభత్సం ఏంటి, ఈ అరాచకం ఏంటి, దీనివల్ల ఎక్కడికి పోతుంది అనే ఆందోళన ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఇంకా సెన్సిటైజ్ చేస్తూ అందరి సహకారం తీసుకొని ముందుకు పోతాం. ఎప్పటికప్పుడు ఏమేం చేయాలనో అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ వీళ్ళ ఆటలు ఇష్టానుసారంగా సాగవు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.